హాయ్ అండి అందరికీ నమస్కారం. స్త్రీలు ఏ రంగు గాజులు ధరిస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయి, ఎటువంటి నష్టాలు, కొన్ని గాజుల వల్ల కూడా నష్టాలు అనేవి ఉంటాయి అనేది ఈ రోజు వీడియో తెలుసుకుందామండి. మన హిందూ సాంప్రదాయంలో గాజులు స్త్రీల సౌభాగ్యాన్ని సూచిస్తాయన్నమాట. ఎరుపు రంగు గాజులు, ఎల్లో గాజులు ఎప్పుడు కూడా మనము ఎరుపు, ఆకుపచ్చ, మనము పసుపు ఇలా వేసుకుంటేనండి ఎప్పుడూ కూడా నిండు సౌభాగ్యంగా ఉంటాము. లక్ష్మీదేవి కళ అనేది ఉట్టిపడుతుంది. ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ఎరుపు రంగు, ఆకుపచ్చ ఇలా వేసుకోవాలండి. ఎందుకంటే ఇంటిలో ఆడవాళ్ళు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ అనేది వేసుకుంటే ఎరుపు శుభాని, పసుపు శుభానికి సంకేతం. ఎరుపు అమ్మవారికి, లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే ఇష్టం. ఆకుపచ్చ ఎందుకంటే శక్తికి ఆకుపచ్చ అంటే చాలా ఇష్టం. అందుకే ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ఇలా వేసుకోవాలండి. మనకు ఎన్ని బంగారపు గాజులు ఉన్నా సరే మట్టి గాజులు మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి. ఆడవాళ్ళు ఐదో తనానికి గుర్తు ఈ మట్టి గాజులు. హిందూ సాంప్రదాయంలో మనకి స్త్రీల సౌభాగ్యాన్ని సూచిస్తాయండి ఈ మట్టి గాజులు. ప్రతి ఒక్కరూ కూడా మనం వేసుకోవాలి. ఎరుపు రంగు దేనికి సంకేతం, ఆకుపచ్చ గాజులు దేనికి సంకేతం, పసుపు గాజులు దేనికి సంకేతం, మనం ఇలా కుంకుమ రంగు గాజులు కూడా వేసుకుంటే ఇంటిలో చాలా మంచిదండి. ఎన్ని మనం ఉన్నా సరే మట్టి గాజులు ఎప్పుడు కూడా మనము ఆరు మట్టి గాజులు ఒక చేతికి, ఆరు మట్టి గాజులు ఒక చేతికి. నాకు పక్కన తగిలిపోతున్నాయి, చిక్కిపోతున్నాయి, అడ్డు తగిలిపోతున్నాయి అన్నా సరే మళ్ళీ మనం వేసుకోవాలండి. మనకి కొంతమందికి అటు ఇటు తిరిగినప్పుడు చేతులు తగులుతూ ఉంటాయి, అలాంటప్పుడు చిట్లుతో ఉంటాయండి. అలాంటప్పుడు కూడా మనం మళ్ళీ తెచ్చుకొని వేసుకోవాలండి. బోసి చేతులతో ఎప్పుడూ ఉండకూడదన్నమాట. అమ్మవారి పూజల్లో పసుపు కుంకుమతో పాటు ఈ గాజులను కూడా మనం సమర్పిస్తూ ఉంటారండి. స్త్రీలు గాజులు వేసుకోవటంలో అర్థం ఏమిటి, ఏ ఏ రంగు గాజులు వేసుకోవటం వల్ల ఉపయోగాలు అనేవి ఉంటాయి, ఆడపిల్లలు లక్ష్మీ స్వరూపాలు అందుకే పుట్టినప్పటి నుంచి కూడండి ఆడపిల్లలకి చిన్న సైజు గాజులు కాని నుంచి వేస్తూ ఉంటారు. చంటి పిల్లలకైతే దిష్టి తగలకుండా నల్ల గాజులు అనేవి వేస్తూ ఉంటారండి. సాంప్రదాయబద్ధంగా చిన్నప్పటి నుంచే పిల్లలకి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా చిన్నప్పుడు దిష్టి తగలకుండా నల్ల గాజులు అనేవి వేస్తూ ఉంటారండి. రకరకాల గాజులు ధరించటం వల్ల సాంప్రదాయంలో మనకి ఉందన్నమాట. పసుపు రంగు గాజులు శక్తిని, ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందండి, పసుపు సంతోషము, ఎరుపు శక్తికి సంకేతం అన్నమాట. అమ్మవారి అనుగ్రహము ఎరుపు, ఎరుపు శక్తిని, ఆకుపచ్చ అదృష్టాన్ని తెచ్చిపెడుతుందండి. ఎప్పుడు కూడా ఆకుపచ్చ అనేది అదృష్టం అన్నమాట. పసుపు సంతోషాన్ని తెచ్చిపెడతాయండి. వెండి గాజులు బలాన్ని, బంగారు గాజులు ఐశ్వర్యాన్ని. బంగారు గాజులు ఉన్నాయి, మీకేం లేమ్మా, మీకు ఐశ్వర్యం అని అంటూ ఉంటారు చూడండి సామెత. మనకి పురాణ కాలం నుంచి కూడా వస్తూనే ఉందన్నమాట. సాంప్రదాయబద్ధంగా మనకి ఎన్ని బంగారు గాజులున్నా వీటి మధ్యలో మట్టి గాజులు వేసుకోవటం వల్ల మనకి ఎంత, మనకి చూడండి ఇప్పుడు నేను మట్టి గాజులు అనేవి వేస్తున్నాను కదా, వీటి మధ్యలో మనం పెడుతున్నాను కదా, ఎన్ని బంగారు గాజులున్నా ఇలా మట్టి గాజులు వేసుకోవటంలో ఎంత అందం వచ్చిందో చూసారండి. స్త్రీలు సౌభాగ్యాన్ని ఇచ్చేది మట్టి గాజులండి. మట్టి గాజులు వేసుకోవటం వల్ల మనకి ఆడవాళ్ళు మట్టి గాజులు వేసుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటే గల్లు గల్లుమున లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుందంట. అమ్మ ఇలా ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారండి. సామెత ఉంటుంది, ఎప్పుడూ కూడా స్త్రీలు ఇలా మట్టి గాజులు, ఎన్ని బంగారపు గాజులున్నా మట్టి గాజులు పసుపు, ఎరుపు, ఆకుపచ్చ ఉంటే ఇంటిలో అదృష్టం అన్నమాట. వేసుకొని ఇలా గాజులు వేసుకొని తర్వాత స్త్రీలు ఎప్పుడూ కూడా చాలామంది స్టిక్కర్స్ పెట్టుకుంటూ ఉంటారు, అలా పెట్టుకోకూడదండి. నుదుట కుంకుమ అనేది ధరించాలి. ధరించి స్త్రీలు మట్టి గాజులు వేసుకొని తలలో ఒక్క పువ్వన్నా పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఇవి పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారాలండి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయి ప్లాస్టిక్ గాజులు, ఇంకా రకరకాల గాజులు వేసుకుంటున్నారు. కానీ సాంప్రదాయబద్ధంగా పుణ్యశ్రీలకు ఎరుపు రంగు, ఆకుపచ్చ, పసుపు చాలా మంచిదన్నమాట. ఆ సవడికి లక్ష్మీదేవి అంటండి ఇంటిలోకి వస్తుంది. మట్టి గాజులు ఆడవాళ్ళకి సుమంగళితనాన్ని గుర్తు చేస్తాయండి. మట్టి గాజులు ఆడవాళ్ళు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు అనేవి మాత్రమే వేసుకోవాలండి. బ్లాక్, మనకి
కొన్ని గాజులు ఎందుకు నష్టాలను తెచ్చి పెడతాయి అంటే బ్లాక్ బ్లూ వేసుకుంటే తీరని కష్టాలు అనేవి ఇంటిలో వస్తాయండి ఎప్పుడు నలుపు గాజులు అనేవి బ్లూ కలర్ గాజులు అనేవి వేసుకోకూడదండి ఇంటిలో కష్టాలు రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఆడవాళ్ళు మట్టి గాజులు ఎప్పుడు కూడా అరడజను మట్టి గాజులు అనేవి వేసుకోవాలి ఒక చేతికి అరడజను ఇంకో చేతికి అరడజను అనేవి వేసుకోవాలన్నమాట ఆడవాళ్ళ గాజులు వేసుకుంటే మనం ఎప్పుడూ కూడండి మనకి మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటే గాజులు అనేవి మనకి ఇక్కడికి వస్తూ ఉంటాయి కదా ఈ మణికట్టుకా నుంచి ఈ నరాలు వైబ్రేషన్ వల్ల ఆడవాళ్ళకి తొందరగా హార్ట్ అటాకులు గుండె సంబంధిత వ్యాధులు అనేవి రావన్నమాట ఈ మట్టి గాజులు మనం ఇలా పనిచేస్తూ ఉంటే ఈ నాడికి ఇక్కడ తగిలండి ఈ మట్టి గాజులు అనేవి మనకి తొందరగా హార్ట్ అటాకులు గుండె జబ్బులు అలాంటివి రావంట మట్టి గాజుల వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయండి అమ్మవారి అనుగ్రహంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా రావన్నమాట ఎప్పుడు కూడా నిండుగా మొత్తైదుగా ఉంటాయండి మనం ఏ పూజలు చేసుకున్నా నిండుగా ఉంటుందన్నమాట పసుపు ఎరుపు ఆకుపచ్చ వేసుకోవటం వల్ల ఎప్పుడు నిండుగా సుమంగళిగా ఉంటామండి చూసారా మట్టి గాజులు వేసుకోవటం వల్ల ఎంత చేతులు అందం వచ్చాయో అందుకే అంటారు స్త్రీలు మట్టి గాజులు వేసుకోవాలి అని మట్టి గాజులు వేసుకోవటం వల్ల సుమంగళితనానికి గుర్తు అన్నమాట నిండుగా వేసుకుని పూల పూల గాజులు వేసుకుంటే కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు నిండుగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేసుకుంటారండి ఓ అమ్మాయికి పెళ్ళైంది అని మనకి చూసినకి గుర్తు అన్నమాట ఇలా వేసుకోవాలన్నమాట అంతేకాదండి స్త్రీలు పసుపు ఆకుపచ్చ ఎరుపు ధరిస్తే ఇంటిలో ఐశ్వర్యము లక్ష్మీదేవి అనేది ఉంటుందన్నమాట గాజులు స్త్రీల రక్షణకి కవచం అండి ఎప్పుడు కూడా అప్పుడే పుట్టిన శిశువు కూడా నల్ల గాజులు వేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ పిల్లాడికి దిష్టి అనేది తగలకుండా పూర్వకాలంలో కూడా గాజులు వాడుకలో ఉన్నాయండి జీవితం చాలా ఇలువైంది కొంతమంది మనం పెద్దలు ఏం చెప్తూ ఉంటారంటే ఆడపిల్లలకి జీవితం చాలా ఇలువైంది ఏమాత్రం అజాగ్రత్త ఉన్నా పగిలిపోతుంది చూసారా ఎంత సామెత ఉందో ఆడపిల్లని గాజుతో పోల్చారండి ఏమాత్రం అజాగ్రత్త చేసినా జీవితం చాలా విలువైనది కదండి ఏమాత్రం అజాగ్రత్త అయినా తగిలిన కింద పడితే పగిలిపోతుంది అన్నమాట ఆడపిల్ల కూడా అలాగేనండి జాగ్రత్త లేకపోతే శ్రీని గృహలక్ష్మిగా కూడా చెప్తూ ఉన్నారండి మట్టి గాజులు అంత పవర్ఫుల్ అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా చూసి ఏ రంగు గాజులు వేసుకుంటే అదృశ్యం అనేది ఉంటుందనేది మీరు తెలుసుకోండి ఎరుపు ఆకుపచ్చ పసుపు గాజులు వేసుకోవటం వల్ల స్త్రీలు సౌభాగ్యానికి గుర్తన్నమాట మనకి నష్టం అనేది కలగకుండా ఏమంటే నలుపు రంగు గాజులు బ్లూ రంగు గాజులు తీరని నష్టం అనేది ఇంటిలో వస్తుందండి ఎప్పుడు కూడా నలుపు బ్లూ కలర్ అనేది వేసుకోకండి మనకి సాధ్యమైనంత వరకు ఈ కలర్ వేసుకోవాలండి మెరూన్ కలరు ఎరుపు ఆకుపచ్చ పసుపు ఎన్ని బంగారపు గాజులు ఉన్నా మట్టి గాజులకి సాటి రాదన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది ధన్యవాదాలు